శ్రీ మహాగణపతి జయతి ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులకు శుభాశిస్సులు ఈరోజు మనం కృష్ణాష్టమి రోజు చేసుకోవలసినటువంటి పూజా విధానము స్వామివారికి సమర్పించవలసినటువంటి నైవేద్యములు ఏ మంత్రాన్ని ఈరోజు జపిస్తే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ఆ విషయాన్ని తెలుసుకుందాం ఓ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ వసుం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే పరబ్రహ్మణే నమో నమ అద్భుతమైనటువంటి మహాపర్వదినం శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి అర్ధరాత్రి ఆవిర్భవించేటటువంటి శ్రీకృష్ణుడి యొక్క జననం కలిగినటువంటి యొక్క రోజు ఈరోజు మనం ప్రధానంగా చేయవలసినటువంటి పూజా విషయాలు ఎలా ఉంటాయంటే రోజున ప్రాతకాలాన్నే నిద్రలేచి చక్కగాను అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి అలాగే ఇంటి ముందర చిన్న పిల్లవాడి యొక్క పాదముద్రలు వేస్తారు మన ఇంట్లోనే ఎవరైనా చిన్న పిల్లవాడు ఉంటే మళ్ళీ ముద్రలు అవసరం లేదు ఆ పిల్లవాడి పాదాలతోనే సాక్షాత్తుగా ముద్రలు వేసుకోవచ్చు లేదు అంటే కనుక చక్కగా పాదముద్రలు వేస్తారు అంటే బాలకృష్ణుడు సాక్షాత్తుగా మన ఇంట్లోకి నడిచి వస్తున్నాడు అని అర్థం ఏంటి బాలకృష్ణుడు నడిచి రావడం అంటే ప్రతి ఇల్లు కూడా సంతానం కలిగి ఉండాలట గతంలో ఎవరింట్లో అయితే సంతానం లేదో వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి పెద్దలు ఇష్టపడేవారు కాదు అటువంటి ఇళ్ళు లేకుండా ఉండాలి అంటే కనుక ఈ శ్రీకృష్ణుడి యొక్క వ్రతాన్ని అలాగే కృష్ణాష్టమి పూజని తప్పక ఆచరించి తీరితే ఆ ఇంట్లో ఇటువంటి లోటు లేకుండా ఉంటుంది అని పెద్దలకు ఈ విధానాన్ని మనకి ప్రవేశపెట్టారు మరి ఆ రోజు పొద్దున్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి చక్కగా పూజా మందిరం వరకు ఆ పాదముద్రలను కొనసాగిస్తూ వాటి మీద చక్కనైనటువంటి పుష్పాలు అలంకరిస్తూ అక్కడ ఒక చిన్న చిత్రపటాన్ని కానీ మీకున్నటువంటి ఇంట్లో ఉంటే కనుక వెండి ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ చక్కగా మనం ఏర్పాటు చేసుకొని ఇంకా పూజా విధానం చేయదలుచుకున్నటువంటి వారు చక్కగా ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యము పోసి దానిపైన ఒక రాగి చెంబు చక్కగా ఏర్పాటు చేసి దాన్ని కలశ రూపంలో చక్కగా యమున అనేటటువంటి పేరుతో ఆ యమునా నది నీళ్ళని నింపుతున్నట్టుగా ప్రార్థన చేస్తూ ఓం యమునాయ నమో నమ అనేటటువంటి నామాన్ని తలుచుకుంటూ నీరు పోసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు పుష్పములు అందులో సమర్పించి దానిపైన చక్కనైనటువంటి కొబ్బరికాయ ఏర్పాటు చేసి దానిపైన ఒక తెల్లనైనటువంటి యొక్క వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశంలో శ్రీకృష్ణస్వామిని ఆరాధన చేయాలి ఇదంతా కూడా ప్రాతకాలం అంతా కూడా ఉపవాసం మధ్యాహ్నం వేళలో ఏదైనా ఇంత పలహారం తీసుకోవడం కృష్ణాష్టమి రోజు కూడా శివరాత్రిలాగానే భోజనం లేదు అనేటటువంటిది మనకి ప్రాచీనం నుంచి వస్తున్నటువంటి పద్ధతి లేదు అనుకున్నటువంటి వాళ్ళు కనీసం మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం అయినా సరే భోజనం లేకుండా ఉండగలిగితే కృష్ణాష్టమి యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు అందుకని చెప్పి పగలే పూజ చేసుకొని భోజనం చేసేటటువంటి పద్ధతి ఉన్నది సాయంకాలం పూట కనుక చేస్తే ఇంకా చాలా విశేష ఫలితాలు వస్తాయి ఎవరు చేసినప్పటికి కూడాను ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కృష్ణస్వామిని అందులో ఆవాహనం చేసుకొని ఆ వెండి ప్రతిమ కానీ లేదా చిన్నదైనటువంటి వెండి రేకు మీద స్వామి యొక్క రూపు కానీ ఏర్పాటు చేసుకొని ఆ స్వామికి చక్కనైనటువంటి పాలు కొబ్బరి నీళ్లు పెరుగు వీటన్నిటితోనూ అభిషేకం చేసి చక్కనైనటువంటి తేనె అలాగే పళ్ళ ముక్కలతో మధుర పదార్థములతో స్వామి విగ్రహాన్ని అభిషేకించి ఆ తర్వాత మండపంలో ఉంచి షోడశోపచార పూజలు చేసి కృష్ణ అష్టోత్తరాన్ని గనక చక్కగా చదువుకుని పూజ చేసి ముందుగా దేవి యొక్క పూజ చేయాలట ఈ శ్రీకృష్ణాష్టమి రోజు దేవిని ఎవరు పూజిస్తారో మాతృత్వ దోషాలు ఉండవు ఏంటి మాతృత్వ దోషాలు చెప్తే కఠినంగా ఉన్నప్పటికి కూడాను చెప్పక తప్పలేదు కాబట్టి మాతృత్వ దోషం అంటే తల్లి బతుకుండంగా పిల్లలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి రాకుండా ఉండడం దీన్ని మాతృత్వ దోషం అంటారు అటువంటి దోషములు లేకుండా పిల్లలు దీర్ఘాయుష్మంతులై విరాజిల్లడానికి ముందుగా దేవకీ దేవి యొక్క పూజ చేసి అమ్మా ఎంత గొప్ప పిల్లవాడిని కన్నావు తల్లి అటువంటి యోగాన్ని నాకు కూడా కటాక్షించు లేదు నాకు కలిగినటువంటి సంతానంలో ఉన్నటువంటి పిల్లవాడు చక్కనైనటువంటి దీర్ఘాయుష్మంతుడు తేజోవంతుడు ఉత్సాహవంతుడుగా తయారు చేయమని ప్రార్థన చేసి ఆ దేవికి మినప గుళ్ళు వేయించి దాన్ని పొడిగా చేసి దాంట్లో పంచదార కలిపినటువంటి ఉండలు తయారు చేస్తారు పాలతో కలిపి ఆ మినప ఉండల్ని ఆ దేవకీదేవికి నివేదన చేయాలి శ్రీకృష్ణస్వామికి అనేక రకములైనటువంటి పళ్ళు విశేషంగా ఆవు పాలు చక్కనైనటువంటి పెరుగు అలాగే వెన్న శ్రీకృష్ణస్వామికి వేరే నివేదన లేదు ఆ రోజు రాత్రి ఏ పదార్థం కూడా వండకూడదు అనేటటువంటిది శాస్త్రం కాబట్టి ఇంకా అటుకులు ఎక్కువగా కొంతమంది పాలల్లో కలిపి నివేదన పెట్టడం కూడా సంప్రదాయంలో ఉన్నది కాబట్టి అవన్నీ కూడా నివేదన చేసి స్వామిని కనుక పూజిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే ఉపవాసం చేయాలి సాయంకాలం నుంచి ఈ పూజ ప్రారంభించి పూజ అయిపోయిన తర్వాత ఆ చిన్నదైనటువంటి స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉయ్యాల ఏర్పాటు చేసి ఇంటి మధ్యలో ఆ ఉయ్యాల్లో ఉంచి స్వామిని అందరూ ఆ ఉయ్యాల ఊపుతూ చక్కగా భగవంతుడి యొక్క కీర్తనలు స్తోత్రములు ఆ స్వామి యొక్క కథలు గురించి చక్కగా తెలుసుకొని ఆ రోజు రాత్రి అంతా కూడా జాగరణ చేసి ఆ స్వామివారి యొక్క కనీసం జాగరణ అంటే పరిపూర్ణంగా పొద్దున్నే మళ్ళీ తెల్లవారే వరకు కాకుండా కనీసం స్వామి ఆవిర్భవించినటువంటి ఆ పన్నెండున్నర ఒంటి గంట కనీసం ఆ సందర్భం వరకు అయినా సరే లేచి ఉండి గనక జాగరణ పూర్తి చేసినట్లయితే ఆ కృష్ణాష్టమి యొక్క ఫలితాన్ని పరిపూర్ణంగా పొందుతారు అని శాస్త్రం చెప్తున్నది అంతేకాకుండా మరొక రహస్యాన్ని ఇక్కడ మీకు చెప్తున్నాం చండీ సప్తశతి అని మనందరం వింటూ ఉంటాం చండీ యాగం చేశారు అంటుంటారు ఆ చండీయాగంలో ఈ కృష్ణాష్టమి గురించి కూడా వర్ణించబడిందిట ఎందుకనంటే ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటు యోగమాయ అనేటటువంటి ఒక దుర్గా స్వరూపం కూడా ఆవిర్భవించింది కాకుండా ఆ చండీ సప్తశతిలోనే మనకి చెప్తారు మోహరాత్రిశ్చ మోహరాత్రిశ్చారుణ అని మోహరాత్రి అంటే ఇదే శ్రీకృష్ణాష్టమి అలాగే కాళరాత్రి అంటే మనకి దసరాల్లో వచ్చేటటువంటి యొక్క మహర్నవమి రోజున కాళరాత్రి అంటారు తర్వాత ఇదేమో మోహరాత్రి అలాగే మనకు వచ్చేటటువంటి శివరాత్రి రోజునేమో మహారాత్రి అలాగే అక్షయ తృతీయా అని మనం చేసుకుంటూ ఉంటాం దానికి దారుణారాత్రి అనేటటువంటి పేరు అందుకని కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ అనేటటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి రాత్రుల్ని కూడా జరుపుకున్నట్లయితే రాత్రి అనబడేటటువంటి యొక్క దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు ఆయుష్మంతులు అవుతారు దీర్ఘాయుష్ని కలిగి ఉంటారు అని మన పెద్దలందరూ కూడా కృష్ణాష్టమి అందుకనే మీరు గమ గనక గమనించినట్లయితే ఈ కృష్ణాష్టమి నుంచి సరిగ్గా ఆరు నెలలు కనుక మీరు చూసినట్లయితే మళ్ళీ అక్కడ మహాశివరాత్రి రోజున జాగరణ చేయాలి మళ్ళీ మన సంవత్సరంలో రెండే జాగరణలు ప్రత్యేకంగా చెప్పారు ఆ నవరాత్రి వ్రతం చేసేటప్పుడు మాత్రం మహర్నవమి రోజు కూడా జాగరణ చేసి విజయదశమి రోజు మహాపూర్ణాహుతి చేయడం ఆనవాయితీ కానీ ముఖ్యంగా రెండు మాత్రం మనందరికీ తెలిసినటువంటిది కృష్ణాష్టమి మహాశివరాత్రి తప్పకుండా జాగరణ చేయాలి విష్ణువంశలో కృష్ణుడి గురించి చేయాలి శివుడు గురించి శివరాత్రి రోజు చేయాలి కాబట్టి ఇటువంటి జాగరణని అలాగే పాలు వెన్న అటుకులు పెరుగు కలిపి నివేదన చేసి ఆగలేనటువంటి వారు అవి కాస్త తీసుకొని ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు ఆ రాత్రిని గనక భగవంతుడి యొక్క నామంతో కృష్ణ లీలలతో ఆ కృష్ణస్వామిని భజనలతో అలాగే కృష్ణ కీర్తనలతో ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళకి సమస్త పాపరాశి ధ్వంసం అయిపోతుంది అద్భుతమైనటువంటి యోగములు కలుగుతాయి అప్పటిదాకా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యములన్నీ ముందుకు వెళుతాయి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు అసలు ఆ శబ్దమే ఆనంద శబ్దం కృష్ అంటే ఆనందం కృష్ణుడు అంటే ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించేవాడు ఆనందాన్ని ఎప్పుడు మనందరికీ ఇచ్చేవాడు అని అర్థం కాబట్టి ఆనందం ఒక్కటుంటే మనకి ఏమున్నా లేకపోయినా మనకి ఎల్లప్పుడూ కూడా తృప్తి కలుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి ఆనంద స్వరూపుడు ఆనందాన్నిచ్చే శ్రీకృష్ణుణ్ణి ఈ కృష్ణాష్టమి రోజు విశేషంగా పూజించి చక్కగా ఈ జాగరణ చేసి అందరూ శుభ ఫలితాలు పొందుతారని మరొకసారి ఆశిస్తూ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షల్ని ఆవిష్కరిస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక